Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mekathoti Sucharitha Bharataku Jagan bumper offer. Adhikara YSR Congress Party ki chendina pratipadu sasana sabhyuralu Home Shaka Maji Mantri Mekathoti Sucharitha idivaraku vartallo nilicharu. Mantri vargam nunchi tappinchina tarvata ame chala kalam paatu santa party ki dooranga unnaru. Party paranga peddaga elanti karyakramallonu palgonaledu. ఒక దశలో పార్టీని వీడతారనే ప్రచారం సైతం జరిగింది. తెలుగుదేశం పార్టీలో చేరొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ తరువాత పార్టీకి దగ్గరయ్యారు సుచరిత. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బర్త్డే విషెస్ చెబుతూ వరుస ట్వీట్లు పోస్ట్ చేశారు. ఆయనను నవతరం ఫూలేగా అభివర్ణించారు. గడప గడపకు మన ప్రభుత్వం మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీపై ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా తిప్పికొడుతూ వైసీపీలోనే కొనసాగుతున్నాననే సందేశాన్ని పంపించారు. ఈ పరిణామాల మధ్య సుచరిత భర్త దయాసాగర్కు జగన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. ఈ మేరకు మౌలిక వసతులు పెట్టుబడుల మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవేన్ ఉత్తర్వులు జారీ చేశారు. 2 సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తోన్న డాక్టర్ వై విద్యాశంకర్ను రిలీవ్ చేశారు. ఆయన స్థానంలో దయాసాగర్ను నియమించారు. 1992 బ్యాచ్కు చెందిన ఐఆర్ఎస్ అధికారి దయాసాగర్ 2022 పదవి విరమణ చేశారు. ఐఆర్ఎస్ అధికారిగా ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ ప్రభుత్వం దయాసాగర్ను మచిలీపట్నం పోర్ట్ ఎండీగా అపాయింట్ చేసింది. మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి రోజుల్లోనే అంటే 2020 ఫిబ్రవరి 4వ తేదీన జగన్ ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ కింద మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. తొలి విడతలో 5,156 కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణానికి పరిపాలనా అనుమతులను జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన పోర్టు నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులను సాధించింది ప్రభుత్వం. ఏప్రిల్లో కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు సైతం లభించాయి. 1,923 ఎకరాల భూసేకరణను ఏప్రిల్ చివరి వారం నాటికి పూర్తి చేశారు.